హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. 3 గంటలుగా ఏకధాటిగా వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. మరో 6 గంటల పాటు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో అత్యవసరమైతేనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ లో 3 గంటలుగా భారీ వర్షం కురుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, వెదర్ అప్డేట్స్ ఏంటి? ఏదైతే గత 3 గంటల నుంచి కూడా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తుంది. పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మరో 5 గంటల పాటు కూడా సాధారణ మోస్తరు వర్షం నుంచి దాంతో పాటుగా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రాంతం వరకు కూడా ఏర్పడినటువంటి ఒక ఉపరితల ఆవర్తన ప్రభావంతో కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా అటు భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ 6 గంటల ప్రాంతంలో ఐఎండీ ఒక హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది. అటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్, యాదాద్రి, జనగాం, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో రానున్నటువంటి 6 గంటల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షం కురుస్తుందని కూడా ఇవ్వడం జరిగింది. అంటే 6 గంటలకు ఈ బులెటిన్ ఇవ్వడంతో ప్రజెంట్ 7 అవుతుంది కాబట్టి దాదాపుగా మరో 5 గంటల పాటు ఆయా జిల్లాల్లో భారీ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు, దాంతో పాటుగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. 6 గంటలకే మరొక హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ఖమ్మం, వరంగల్, దాంతో పాటుగా దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలో కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అటు వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే జీహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా అటు అత్యవసరమైతేనే బయటకు రావాలని కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ హెచ్చరికలను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద చూస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ప్రజలు కూడా ప్రజెంట్ రాష్ట్రంలో మరో 6 గంటల పాటు కూడా భారీ వర్షం ఉంది కాబట్టి, ప్రధానంగా హైదరాబాద్ నగరంలో మరో 5 గంటల పాటు వర్షాలు పడతాయి కాబట్టి ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా అటు అధికారులు కావచ్చు, వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సునీత, రైట్ వంశీ, థ్యాంక్ యూ.